పట్టిపోయింది. నిజంగా అన్యాయం, పాపం చనిపోయిన వ్యక్తికి నిజంగా వివేకం ప్రదానకు ఆయన ఆత్మకి శాంతి కలగాలంటే విచారణ సరైన దశలో జరగాల. ఇంత ఘోరంగా సునీతమ్మ ఆమె భర్తను కాపాడుకోవడం కోసం ఇంత ఘోరంగా మీకు మీరే ఆయన ఆమె భర్తే చెప్పాడు 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ఇద్దరి మధ్య మాటలే లేవని చెప్పి. అంటే మీ పోరాటము మీ భర్తను కాపాడుకోవాలన్న ఆరాటం తప్ప నిజం కోసం కాదు, వాస్తవం కోసం అంటకంటే కాదు. ఇది దీనికి సంబంధించి నాకు మా నాన్నకు అంటించడం కోసం, ఆపాదించడం కోసము వీళ్ళు వాడుకుంటున్న తీరు ఏంటంటే ఎంపీ టికెట్ అంట. నిజంగా నాకైతే, నాకే కాదు చాలామంది మా జిల్లాకు సంబంధించిన వాళ్ళకి క్లియర్గా తెలుసు, వివేకం సారు చనిపోయే రోజు కూడా, ఆయన చనిపోయే చివరి రోజు కూడా మైదుకూరులో దాదాపు 300 ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాడు. ఎమ్మెల్యే రఘురామరెడ్డితో పాటు 100 మంది కార్యకర్తలతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామరెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించామని చెప్పి ఇంటింటికి తిరిగాడు. ఈ విషయం నేను చెప్పింది కాదు, సునీతమ్మ స్వయంగా వివేకం సార్ చనిపోయిన కొన్ని వారాల తర్వాత స్పష్టంగా మీడియాలో సునీతమ్మే చెప్పింది. నేను అడుగుతున్నా, సునీతమ్మని అడుగుతున్నా, సిబిఐని అడుగుతున్నా, మీకు నిజంగా ఎంపీ టికెట్ మోటివ్ కాదనేది మీ అందరికీ స్పష్టంగా తెలుసు కదా. వివేకం సార్ నా కోసం తిరిగిన విషయం మీకు తెలియదా? మీరే చెప్పారు కదా మా నాన్న గడిచిన కొన్ని వారాల నుంచి నెలల నుంచి అవినాష్ ఎంపీగా గెలిపించడం కోసం విశేష కృషి చేస్తున్నాడని మీరే చెప్పారు కదా. మరి ఇవాళ సడన్గా ఎంపీ టికెట్ అని చెప్పి నాకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు? కేవలం రాజశేఖర రెడ్డిని కాపాడుకోవడం కోసమా? నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని కాపాడుకోవడం కోసమా? తప్పు కదా మీరు చేస్తా ఉంది. సంబంధం లేని వ్యక్తులను దీంట్లోకి లాగి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను సిబిఐని అడుగుతా ఉన్నా, మా అక్కను సొంత అక్కను కూడా అడుగుతా ఉన్నా. నేను తప్పు కదా మీరు చేసేది? సిబిఐతో, చంద్రబాబు నాయుడుతో, సిబిఎంతో, ఏబిఎంతో, అందరితో చేతులు కలిపి మా జీవితాలు మీరు నాశనం చేయాలనుకోవడం కోసం మీకు మేము నచ్చకపోయిండొచ్చు, కానీ ఈ రకంగా నాశనం చేయడం తప్పు. మాకు మోటివ్స్ అంటించి మమ్మల్ని ఈ కేసులోకి లాగడం చాలా పెద్ద తప్పు. తప్పకుండా మీరు, మీకు తోడుగా ఉండే ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, మీకు తోడుగా ఉండే ఈ ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రామ్ సింగ్, సిబిఐ ఐఓ, ఎంత దూరం ఏం తీసుకుపోయినా సరే న్యాయపరంగా మేము ఫైట్ చేస్తాం. వివేకం సార్ను చంపి మీరు పెద్ద తప్పు చేసినారు, అంతకంటే పెద్ద తప్పు ఏంటంటే మా క్యారెక్టర్స్ అసాసినేట్ చేసి ఇంకా పెద్ద తప్పు చేసినారు మీరు, మా వ్యక్తిత్వాలను చంపి ఇంకా పెద్ద తప్పు చేసినారు మీరు. కాబట్టి తప్పకుండా గాడ్ ఈజ్ దేర్, జుడిషియరీ పైన మాకు నమ్మకం ఉంది, దేవుడి పైన నమ్మకం ఉంది,